ఇంటర్మీడియట్ బోర్డులో జరుగుతున్న అవకతవకలపై ప్రభుత్వం వేసిన ప్రత్యేక కమిటీ ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని గ్లోబల్ సంస్థ సీఈఓ విఎస్ఎన్ రవి స్పష్టం చేశారు. ప్రభుత్వం తమతో కుమ్మక్కైందన్న వార్తలు కేవలం రూమర్స్ అంటున్న గ్లోబరైనా సీఈఓ రవితో మా ప్రతినిధి వసంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన కాంచి ఒకటే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు విద్యార్థుల భవిష్యత్ అంతా నాశనం అని చెప్పి తల్లిదండ్రులు, మా భవిష్యత్ ఏమైపోవాలని చెప్పేసి విద్యార్థులు, మరోవైపు కొన్ని పార్టీల సంఘాల నేతలు, మరోవైపు విద్యార్థి సంఘాల నేతలు ధర్నాల మీద ధర్నాలు కొనసాగిస్తున్నారు. ఇంటర్మీడియట్ బోర్డు అంతా కూడా అల్లకల్లోలంగా మారుతుంది. ప్రతిరోజు పరిస్థితి కూడా లా అండ్ ఆర్డర్ని క్లియర్ చేయడానికి పోలీసులు పడుతున్న ఇబ్బంది అంతా ఇంత కాదు. అసలు ఇదంతా కారణం ఏంటి? అయితే ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి పేపర్లు దిద్దే అంశాన్ని గ్లోబరైనా సంస్థకు అప్పచెప్పారని చెప్పేసి, గ్లోబరైనా సంస్థతోటి కొన్ని కుంభకోణాలు జరిగినాయని చెప్పేసి ఆరోపిస్తున్నారు కొన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అయితే, విద్యార్థి సంఘాలు అయితేంది. అయితే అదే గ్లోబరైనాకు సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి సీఈఓ విఎస్ఎన్ రాజు మనతో ఉన్నారు. ఆయన మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అన్న అంశాన్ని ఆయన మాటలు ఏం చెప్తారనేది విందాం. హలో సార్, అసలు ఏం జరిగింది? ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చిన కాంచి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటున్నారు. ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు, ఆరోపిస్తున్నారు. సో దీనిపైన మీరు ఎలా స్పందిస్తున్నారు? ఇక్కడ రెండు విషయాలు. ఒకటి, ఆత్మహత్యల గురించి మీరు ప్రస్తావించారు, అది వెరీ చాలా బాధాకరం, ఎందుకంటే పిల్లల భవిష్యత్ అది. సో దాని గురించి మనం ఫర్దర్ దాని గురించి మాట్లాడి పిల్లల్లో భయాందోళనలు క్రియేట్ చేసి ఇంకా సెన్సిటైజ్ చేయటం అనేది ఐ థింక్ ఐ ఫీల్ దట్ ఈస్ నాట్ ద రైట్. అనదర్ థింగ్ ఈజ్ మా కంపెనీ మీద ఆరోపణలు. ఇక్కడ కుమ్మక్కయ్య ఆర్డర్ తెచ్చుకున్నారు, ఆరు లేకపోతే ఎవరో ప్రోద్బలంతో ఆర్డర్ ఇచ్చారు అనేది టోటలీ అవాస్తవం. ఎందుకంటే 2017 ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ టెండర్ ఇచ్చిన తర్వాత టెండర్ మేము పార్టిసిపేట్ చేసాం. మాతో పాటు మ్యాగ్నెటిక్ అనే సంస్థ, గ్లోబరైనా రెండు పార్టిసిపేట్ చేస్తే టెక్నికల్ ప్రజెంటేషన్ అయిన తర్వాత టెక్నికల్గా ఇద్దరు క్వాలిఫై అయిన తర్వాత ఫినాన్షియల్ బిడ్ ఓపెన్ చేసి ఫినాన్షియల్ బిడ్లో మేము L1 కోట్ చేయటం వల్లే మాకు వచ్చింది, లోయెస్ట్ కోట్. అంతే తప్ప ఏ విధమైన ఇందులో ఏ విధమైన ప్రోద్బలం లేదు. ఇంకోటి, ఈ ఆర్డర్ వాల్యూ 3 సంవత్సరాలకి 4.4 కోట్లు మొత్తం. 3 సంవత్సరాలు మేము అక్కడ పనిచేసి ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది బోర్డుకి అప్పచెప్పి మేము మూవ్ అయిపోతాం. ఇది ఇంకొకటి. మీరు చాలా మీడియాలో కానీ మూల్యాంకనం మేము కరెక్ట్ చేస్తున్నామని చాలా చోట్ల రాంగ్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. మూల్యాంకనం మేము కరెక్ట్ చేయము. మూల్యాంకనం ఫ్యాకల్టీసే, అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్ లెక్చరర్సే మూల్యాంకనం కరెక్ట్ చేస్తారు. అదొకటే నేను ఐ వుడ్ లైక్ టు టెల్ యూ. సో ఇప్పటివరకు గవర్నమెంట్ మిమ్మల్ని ప్రశ్నించలేదు అని చెప్పేసి విద్యార్థి సంఘాలు అయితేంది, కొన్ని రాజకీయ పార్టీల నేతలు అయితేంది ఆరోపిస్తున్నారు. సో ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఏమైనా క్వశ్చన్ వచ్చిందా మీకు? అసలు ఇప్పుడు గవర్నమెంటే కదండి, ఇప్పుడు మన కమిటీని అపాయింట్ చేసిందే గవర్నమెంట్. సో ఆ గవర్నమెంట్ అనేది క్వశ్చన్ కమిటీ ద్వారానే అడుగుతారు. గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీ అది. సో ఆ కమిటీకి వాళ్ళు ఏ డాక్యుమెంటేషన్ కానీ ఏ విధమైన డెవలప్మెంట్ చేసాం కానీ ఆ కైండ్ ఆఫ్ ఎంటైర్ ప్రొసీజర్ వాళ్ళకి చూపెడతాం. విద్యార్థులకు సంబంధించిన మరణాల విషయంలో చింతిస్తున్నప్పటికీ అక్కడ జరిగిన అవకతవకలపైన ఇప్పుడు మన నోరు విప్పే ప్రసక్తి లేదని చెప్పేసి గ్లోబరైనా సంస్థకు సంబంధించిన సీఈఓ రాజుగారు చెప్తున్నారా? అయితే గవర్నమెంట్ అపాయింట్ చేసిన స్పెషల్ కమిటీ వచ్చి తమను ఏది అడిగినా, ఎలాంటి సంబంధించిన పత్రాలు అడిగినా మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాము, మా పనితనాన్ని చూపించుకోవడానికి నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఈ విధంగా ఈ ఇటువైపు నడుస్తున్నప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డులో కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయని, ప్రాథమికంగా వాటి వల్లనే ఈ యొక్క అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా చెప్తున్నట్టు మాటలు బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు గవర్నమెంట్ అపాయింట్ చేసిన కమిటీ ఏదైతే త్వరలో తేల్చనుందో, ఏం తేల్చనుందనేది ఎదురు చూడాల్సిన ప్రశ్నగా మిగిలింది. కెమెరామెన్ శంకర్తో వసంత్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.